హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం దగ్గర ఉన్నాం. ఈ మ్యూజియం వచ్చేసి హైదరాబాద్లోని అసెంబ్లీ పక్కకున్న పబ్లిక్ గార్డెన్లో ఉంది. ఇక్కడ వచ్చి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాలలో బయటపడ్డ పురాతన వస్తువులను అయితే ఇక్కడ భద్రపరుస్తారు. మ్యూజియాన్ని 7వ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1914లో తన కూతురు ఆడుకునే బొమ్మలను పెట్టుకోవడానికి ఈ బంగ్లాని కట్టించాడు. తర్వాత కొన్ని రోజులకి ఈ బంగ్లాపై కొన్ని పుకార్లు పుట్టడంతో ఈ బంగ్లాని 1930లో హైదరాబాద్ ఆర్కియాలజీ మ్యూజియంగా మార్చాడు. ఈ మ్యూజియంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ త్రవ్వకాలు బయటపడ్డ వస్తువులను భద్రపరుస్తారు. ఈ మ్యూజియం నిజాం పాలన సమయంలో హైదరాబాద్ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంగా పిలువబడేది. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు దీనిని ఏపీ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంగా మరియు డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంగా పిలిచేవారు. తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత దీనిని తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంగా మార్చారు.
మీరు చూస్తున్నారు కదా ఈజిప్షియన్ మమ్మీని, ఈ మ్యూజియంలో అత్యంత విలువైనది అంటే ఈ ఈజిప్షియన్ మమ్మీనే. ఈ మమ్మీని 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడు నవాబ్ నజీర్ నవాజ్ జంగ్ ఈ మమ్మీని వేలంలో 1000 పౌండ్లకి ఫ్రాన్స్లో కొన్ని అప్పటి 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు బహుమతి ఇచ్చాడు. ఉస్మాన్ అలీ ఖాన్ దీనిని 1930లో మ్యూజియానికి ఇచ్చాడు. ఈ మమ్మీని నిపుణులు పరిశీలించగా దానిపై ఉన్న రాతలను బట్టి ఈ మమ్మీ ఈజిప్షియన్కు చెందిన 6వ ప్యారో కూతురని, ఈమె చనిపోయే నాటికి 18 సంవత్సరాల వయసు అని తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన గంట సింబల్ ఉంటుంది, ప్లీజ్ దాన్ని నొక్కండి. దాన్ని నొక్కితేనే మా ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తుంది. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ బై.